హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం సోషల్ కంటెంట్ కి సంబంధించినటువంటి ఏడవ లైవ్ టెస్ట్ ను మనం నిర్వహించుకోబోతున్నాం అదే విధంగా డైలీ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఇవ్వబడ్డాయి దాని ద్వారా జాయిన్ అవ్వండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక లైవ్ టెస్ట్ లోకి వెళ్దాం రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ సిక్కింలో ప్రజలు పదకొండు భాషలు మాట్లాడుతారు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం వరకు సిక్కిం స్వతంత్ర రాజ్యంగా చౌగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో భారతదేశంలో సిక్కిం ఒక రాష్ట్రంగా కలిసింది ఆప్షన్ ఫోర్ తార్ సిక్కింలు భారతదేశంలోనే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే సరికానిది ఏది అని అడిగాడు ఇక్కడ చూసుకుంటే నేను క్వశ్చన్ అడిగి ఆప్షన్స్ అనేటివి చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండాలి లైవ్ లో ఉన్న వాళ్ళంతా ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఆల్రెడీ మీకు డిసిప్లై అవుతుంది ఈ క్వశ్చన్ అనేది దాంతోపాటు నేను కూడా చదువుతాను కాబట్టి మీరు చదివేలోపే నేను చదువుతాను కాబట్టి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో కాదండి భారతదేశంలో సిక్కిం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలోనే కలిసిపోయింది ఇక్కడ చూసుకుంటే సిక్కింలో ప్రజలు పదకొండు భాషలు ఏ రకంగా మాట్లాడగలుగుతారు అంటే ఇక్కడ చూసుకుంటే నేపాల్ భూటాన్ చైనా ఈ యొక్క సరిహద్దు ప్రాంతంలో మనకు సిక్కిం అనేది ఉంటుంది కాబట్టి అందుకే అక్కడ ప్రజలు పదకొండు భాషల వరకు మాట్లాడగలుగుతారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం వరకు సిక్కిం అనేది స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల యొక్క ఏలుబడిలో ఉండేది గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ఇది మిఠాయిలకు చిరుతిళ్ళకు చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆప్షన్ వన్ బికనీర్ ఆప్షన్ టూ జైసల్మీర్ ఆప్షన్ త్రీ జోధ్పూర్ ఆప్షన్ ఫోర్ అజ్మీర్ మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ బికనీర్ అండి ఇక్కడ చూసుకుంటే ఇది రాజస్థాన్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఒక ప్రాంతం ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతం వచ్చేసి మిఠాయిలకు మరియు చిరుతిన్లకు చాలా ప్రసిద్ధి చెందింది తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ క్రితం రాజస్థాన్ కు గుజరాత్ నుండి పెద్ద కాలువ నిర్మించారు ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడ ప్రజలు ఒకప్పుడు సజ్జ రొట్టెలను పెసరపప్పుతో తినేవారు స్టేట్మెంట్ త్రీ సంగ్రి చెంటు ముళ్ళ పొదలకు కాసే కూరగాయలు తినేవారు ఇక్కడ సరి అయినవి ఏవి అని అడిగాడు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ ఆప్షన్ ఫోర్ పై ని ఇక్కడ చూసుకుంటే ఇందులో సరి అయినవి వచ్చేసి ఆప్షన్ టూ టూ కామా త్రీ రెండు కామా మూడు అనేటివి సరి అయినవి ఇక్కడ చూసుకుంటే మొదటిది ఎందుకు సరికాదు అంటే యాభై సంవత్సరాల క్రితం రాజస్థాన్ కు గుజరాత్ నుంచి కాదండి మనకు పంజాబ్ నుంచి ఒక పెద్ద కాలువను నిర్మించారు నీటి వసతి కోసం ఎందుకంటే ఎడారి ప్రాంతం కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రజలు ఒకప్పుడు సజ్జ రొట్టెలను పెసరపప్పుతో లేదా మినప పప్పుతో తినేవారు ఎందుకంటే అక్కడ పప్పులనేటివి ఎక్కువగా పండుతాయి కాబట్టి తర్వాత ఇక్కడ చూసుకుంటే సంగ్రి చెట్టు ముళ్ళ పొదలకు అటువంటి కూరగాయలు కూడా తినేవారు తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మంది స్త్రీలు స్టేట్మెంట్ టూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది స్త్రీలు ఉన్నారు స్టేట్మెంట్ త్రీ రెండు వేల పదకొండులో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది మంది నల్ తొమ్మిది వందల నలభై ఐదు మంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ ఏమడిగాడు సరి కానిది ఏది అని అడిగాడు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కామా త్రీ ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ అండి ఇక్కడ చూసుకుంటే మనకు సరి కానిది అని అడిగాడు భారతదేశంలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తిలో సరి కానిది ఏది అని అడిగాడు ఇక్కడ చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రతి వెయ్యి మందికి పురుషులకు స్త్రీలకు మధ్య నిష్పత్తిని కనుక చూసుకుంటే తొమ్మిది వందల నలభై మంది స్త్రీలు కాదండి వెయ్యి మందికి తొమ్మిది వందల నలభై ఐదు మంది స్త్రీలు ఉండేవారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రతి వెయ్యి మందికి తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది స్త్రీలు ఉండేవారు ఇది సరి అయినది తర్వాత రెండు వేల పదకొండులో ప్రతి వెయ్యి మంది పురుషులకు మనకి ఇక్కడ చూసుకుంటే తొమ్మిది వందల నలభై ఐదు మంది కాదండి తొమ్మిది వందల నలభై మంది స్త్రీలు ఉండేవారు గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ పురుష నిష్పత్తులకు సంబంధించి సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల డెబ్బై రెండు మంది స్త్రీలు ఉన్నారు స్టేట్మెంట్ టూ రెండు వేల పదకొండులో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల తొంభై రెండు మంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ సరి అయినది ఏది అని అడిగాడు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ అండి వన్ కామా టూ అనేది సరి అయినది ఇక్కడ రెండు కూడా ఇవి సరి అయినది ఇక్కడ చూసుకుంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది దాదాపుగా ప్రథమ స్థానంలోనే ఉండేది ఆ కాలంలో ఇప్పుడు ఏ రకంగా ఉందో జనాభా లెక్కలు కనుక తేలిస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల డెబ్బై రెండు మంది స్త్రీలు అదేవిధంగా రెండు వేల పదకొండులో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల తొంభై రెండు మంది స్త్రీలు అనేవాళ్ళు ఉన్నారు ఈ యొక్క నిష్పత్తి అనేది ఈ రకంగా ఉంది తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ నేటి గుంటూరు జిల్లాలో చీరాల పేరాల అనే గ్రామాలు ఉన్నాయి స్టేట్మెంటు బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవైలో వీటిని కలిపి నగర పాలికగా చేసింది ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామ టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ వన్ అండి ఇక్కడ చూసుకుంటే వన్ కామ టూ ఇవి రెండు కూడా సరి అయినవే ఇక్కడ చూసుకు సారీ అండి ఇక్కడ చూసుకుంటే నేట్ ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ నేటి గుంటూరు జిల్లాలో చీరాల పేరాల అనే గ్రామాలు ఉన్నాయి స్టేట్మెంటు బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవైలో వీటిని కలిపి నగర పాలికగా చేసింది ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు ఇక్కడ చూసుకుంటే ఇందులో సరైన దాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరి అయినదే ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మనకు గుంటూరు జిల్లాలో కాదండి ఈ చీరాల పేరాల ఉన్నవి అవి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి గమనించాలి ఇక్కడ చూసుకుంటే ఈ చీరాల పేరాల రెండు గ్రామాలను కలిపి ఏం చేసింది అంటే బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఒక నగరపాలికగా చేసింది తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ చీరాల పేరాల కలిపి నగర పాలికగా ఏర్పడ్డ తర్వాత నలభై వేల పన్ను కట్టాల్సి వచ్చింది స్టేట్మెంటు చీరాల యూనియన్ లో ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి వచ్చేది ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు ఆప్షన్ వన్ వన్ కామా ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ వన్ కామా టూ ఇవి రెండు కూడా సరి అయినవి ఇక్కడ చూసుకుంటే చీరాల అనేటివి ఇవి రెండు వేరువేరు గ్రామాలండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే చీరాల యూనియన్ అనేది ఇక్కడ నాలుగు వేల రూపాయలు మాత్రమే చెల్లించేది ఎప్పుడు అంటే లో మనకు బ్రిటిష్ ప్రభుత్వం పాలించేటప్పుడు యూనియన్లు అనేటివి ఉండేది కదా అందులో ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు మాత్రమే చెల్లించేది కానీ ఇవి రెండింటినీ కలిపి నగర ఏర్పడ్డ తర్వాత నలభై వేల పన్ను అనేది కట్టాల్సి వచ్చింది కాబట్టి ఏం చేశారంటే చేనేత వారు తర్వాత రైతులు చేతి వారు తర్వాత మిగిలిన వారు కలిసి ఏం చేశారంటే పూర్వ స్థితి అనేది రావాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నారు గాని ఆ రకంగా వాళ్ళు పట్టించుకోలేదు అందువలనే చీరాల పేరాల అనే ఉద్యమం అనేది ఏర్పడింది తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి చీరాల పేరాల ఉద్యమానికి సంబంధించి సరి కానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ స్థానిక నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చాడు ఆప్షన్ టూ దానికోసం రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు ఆప్షన్ త్రీ చీరాలను సందర్శించడానికి మహాత్మా గాంధీజీని ఆహ్వానించాడు ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఆయన ఆహ్వానాన్ని అంగీకరించలేదు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని గనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ అండి ఇక్కడ చూసుకుంటే ఈయన ఆహ్వానించినప్పుడు మహాత్మా గాంధీజీని ఆయన ఆహ్వానాన్ని అంగీకరించాడండి అంగీకరించలేదు అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది సరి అయినది కాదు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ఎవరి సలహాతో రామ్ నగర్ అనే పేరుతో చీరాల ప్రజలు నూతన పట్టణాన్ని ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణ ఆప్షన్ టూ మహాత్మా గాంధీ ఆప్షన్ త్రీ టంగుటూరి ప్రకాశం ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ అంటే దుగ్గిరాల గోపాలకృష్ణ గారు తర్వాత మహాత్మా గాంధీజీ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ టూ మహాత్మా గాంధీజీ అండి ఇక్కడ చూసుకుంటే దుగ్గిరాల గోపాల గోపాలకృష్ణ గారు మనకు ఏం చేశారు అంటే మహాత్మా గాంధీజీని ఇన్వైట్ చేశారు ఆ రకంగా ఇన్వైట్ చేయడం ద్వారా మనకు చీరాల పేరాలకు ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకు ప్రజలకు గాంధీజీ ఏమని సలహా ఇచ్చాడు అంటే మీరు ఇక్కడ ఉంటేనే కదా పన్ను కట్టాల్సింది కాబట్టి ఈ పట్టణాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోండి వెళ్ళేసి వేరే దగ్గర ఎక్కడ జీవించండి ఆ రకంగా సలహా ఇవ్వడంతో మనకు ఎండా వాన అనకుండా కూడా మనకు కొత్తగా ఏం చేశారంటే రామ్ నగర్ అనే ఒక పేరుతో ఒక గ్రామాన్ని వీళ్ళే ఒక పట్టణాన్ని వీళ్ళే సొంతంగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఊరికి బయట నివసించారు ఈ రకంగా చీరాల పేరాల ఉద్యమం అనేది స్టార్ట్ అయింది తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో బాలురు బాలికల నిష్పత్తిని జతపరచండి ఇక్కడ చూసుకుంటే దీన్ని నేను జతపర్చేలోపు లైవ్ను చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే మొదటగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇక్కడ చూసుకుంటే ఇందులో బాలికల నిష్పత్తి వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది బాలికలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ సి అనేది వస్తుంది ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఇక్కడ చూసుకుంటే బాలురేమో వెయ్యి మంది ఉంటే బాలికలు వచ్చేసి తొమ్మిది వందల అరవై ఒక్క మంది ఉండేవారు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఏ అనేది వస్తుంది తర్వాత రెండు వేల పదకొండులో బాలురు గనక వెయ్యి మంది ఉంటే బాలికల సంఖ్యను గనక చూసుకుంటే తొమ్మిది వందల నలభై మూడు మంది బాలికలు అనేవారు ఉండేవారు కాబట్టి ఇక్కడ చూసుకుంటే బి అనేది వస్తుంది అంటే ఇక్కడ చూసుకుంటే క్రమంగా మనకు తగ్గిపోయింది గమనించవచ్చు కాబట్టి మనకు మహిళల పట్ల వివక్షత అనేది ఈ రకంగా కూడా మనం మనము గుర్తించవచ్చు కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానాన్ని ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ టూ సిఏబి ఇది సరి అయినది తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ పంతొమ్మిది వందల ఎనభై దశకంలో వచ్చిన చట్టాల వల్ల స్త్రీల పరిస్థితి మెరుగవుతుంది ఇక్కడ స్టేట్మెంట్ టూ వారసత్వంగా వచ్చే ఆస్తిలో కొడుకుతో పాటు కూతుళ్లకు సమాన వాటా కల్పించడం తప్పనిసరి అయింది స్టేట్మెంట్ త్రీ ఆస్తిలో లింగ వివక్షత లేకుండా సమాన హక్కులు కల్పించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ టూ కా త్రీ ఆప్షన్ త్రీ వన్ కా మా త్రీ ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే ఇవి మూడు కూడా సరి అయినవే కానీ ఇక్కడ చూసుకుంటే వన్ టూ త్రీ ఆప్షన్ అనేది మనకు ఎక్కడైనా ఉందా అండి ఎక్కడా లేదు కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరి సమాధానం ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ లో ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రశ్న ఈ రకంగా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చదివే ప్రతి అంశాన్ని ప్రతి చిన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా చదవాలి గమనించాలి ఇక్కడ చూసుకుంటే ఏదో పేపర్లో వచ్చింది కదా ఇక పోస్ట్లే ఉండవట కదా అనుకొని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి పోస్టులు అనేటివి ఎక్కడికి పోవు ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది ఎన్నో ఎన్నో కొన్ని పోస్టులు అయితే ఉంటాయి కదా ఇంకా మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ చదువుకునేది కేవలం డిఎస్సి కోసమనే కాకుండా ఏ రకమైన పోస్టులు పడితే ఆ రకమైన పోస్టులకు ఉపయోగపడే విధంగా చదువుకోవచ్చు కాబట్టి ఎందుకంటే డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అనేది దాదాపు అన్నింటికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి టెన్షన్ అనేది పెట్టుకోకండి హ్యాపీగా చదువుకోండి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ పేపర్లు ఈ పేపర్లు చూసి భయపడాల్సిన అవసరం లేదు పేపర్లో వచ్చిన దాని గురించి మనం రేపటి క్లాస్ లో మాట్లాడుకుందాం ఇక తరువాత క్వశ్చన్ లోకి అనగా వెళ్తే క్రింది వాటిని జతపరచండి ఇక్కడ చూసుకుంటే వీరు పశు పోషకులకు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పేరు అనేది ఉంటుంది వాటి ద్వారా ఈ జతపరచడం అనేది ఇవ్వడం జరిగింది నేను దీన్ని లోపు దీని యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే మొదటిది వచ్చేసి మహారాష్ట్ర మహారాష్ట్రలో మనం ఏమంటారు అంటే వాళ్ళని కురుబ అంటారు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సి అనేది వస్తుంది కర్ణాటకలో గనక చూసుకుంటే వాళ్ళను కురుమ అంటారు సారీ కర్ణాటక కాదండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే యాక్చువల్గా ఈ నోట్లో లాస్ట్ లో జ్ఞానదంతం అనేది వస్తుంది కదండి ఆ టైం అనేది నాకు వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఆ నోట్ లో మొత్తం ఇది ఈ రకంగా వాచిపోయిందండి చాలా నొప్పిగా ఉంది అందుకే కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా లేకపోతున్నాను కొంచెం అర్థం చేసుకోగలరు ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్ మనం కాన్సన్ట్రేటెడ్ గా కనుక చూస్తే మనకు ఇక్కడ మహారాష్ట్ర మహారాష్ట్రలో కనుక పశు పోషకులను కనుక చూసుకుంటే ఇక్కడ బి అనేది వస్తుందండి ఇక్కడ చూసుకుంటే దంగర్ అంటాము మహారాష్ట్రలో వాళ్ళని తర్వాత కర్ణాటకలో కనుక చూసుకుంటే వాళ్ళని ఏమంటాము అంటే కురుబా అంటాము తర్వాత ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ ఏ కురుమా అంటాము కాబట్టి బీసీఏ అనేది ఎక్కడ ఉందండి ఆప్షన్ వన్ మొదటి ఆప్షన్ అనేది సరి అయినది గమనించాలి ఇక్కడ చూసుకుంటే తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ రాక్షస గూళ్ళను నిర్మించే పద్ధతి మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది స్టేట్మెంట్ టూ ఈ పద్ధతి దక్కను ప్రాంతంలో కాశ్మీర్ ఈశాన్య భారతంలో ఉండేది ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ వన్ కామ టూ ఇవి రెండు కూడా సరి అయినవి ఇక్కడ చూసుకుంటే రాక్షస గూళ్ళు అంటే సమాధి పైన కొన్ని బండరాళ్లతో విచిత్రంగా పేరుస్తారండి ఇక్కడ చూసుకుంటే కొన్ని వృత్తాకారంగా తర్వాత ఒకే రకమైనటువంటి పెద్ద రాయిని ఆ రకంగా ఉంచడం వీళ్ళు ఆ సమాధికి ఆ చిహ్నంగా వాళ్ళని ఆ రకంగా ఆ సమాధికి ఆ బండలు అనేటివి అమర్చేవారు ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి ప్రక్రియను మనం ఏ రకంగా ఊహించుకోవచ్చు అంటే వాళ్ళకు చనిపోయినటువంటి వాళ్ళ పూర్వీకులను ఆరాధించే విధంగా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అనేవాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేసేవాళ్ళు తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ యజుర్వేదంలో పశువుల కోసం సంతానం కోసం అశ్వాల కోసం చాలా ప్రార్థనలు ఉన్నాయి స్టేట్మెంట్ టూ వేదకాలం నాటి ప్రజలు ఆవులు అశ్వాలు పెంచేవారు ఇక్కడ ఆప్షన్ త్రీ కనుక చూసుకుంటే భారతదేశ ఈశాన్య భాగంలో వీరు నివసించేవారు ఇక్కడ సరైనవి ఏవి అని క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ వన్ టూ త్రీ ఆప్షన్ టూ వన్ కామా టూ ఆప్షన్ త్రీ టూ కామా త్రీ ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఇక్కడ చూసుకుంటే ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఒకటి మాత్రమే సరి అయినదండి ఇక్కడ చూసుకుంటే ఏది అంటే అది వేదకాలం నాటి ప్రజలు ఆవులు అశ్వాలు మాత్రమే పెంచేది ఇక్కడ మిగిలిన ఈ రెండు ఎందుకు సరైనవి కావు అంటే గనక యజుర్వేదంలో పశువుల కోసం సంతాన కోసం సంతానం కోసం అశ్వాల కోసం ప్రార్థనలు ఉన్నాయి అని మొదటి ఆప్షన్లో ఉంది ఇక్కడ చూసుకుంటే యజుర్వేదంలో కాదండి మనకు ఋగ్వేదంలో పశువుల కోసం సంతానం కోసం అశ్వాల కోసం ఈ రకమైనటువంటి ప్రార్థన అనేటివి ఉండేవి తర్వాత ఇక్కడ చూసుకుంటే భారతదేశ ఈశాన్య భాగంలో వీరు నివసించేవారు కాదండి భారతదేశం యొక్క వాయువ్య భాగంలో హిందూకుష్ పర్వతాల పర్వతాల శ్రేణికులో ఉన్నటువంటి యమునా నదికి మధ్య భాగంలో ఉన్నటువంటి వాటికి వీళ్ళు నివసించేవారు అంటే వేదకాలం నాటి ప్రజల్ని కనుక చూసుకుంటే వారు వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి హిందూకుష్ పర్వత శ్రేణికి అదేవిధంగా యమునా నదికి మధ్య భాగంలో వీళ్ళు నివసించేవారు గమనించాలి తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి అధిక ధన వ్యయాలతో క్రతువులు అగ్ని కార్యాలు జంతువుల బలుల గురించి వివరించినటువంటి వేదాలు ఏవి ఇక్కడ ఆప్షన్ వన్ ఋగ్వేదం ఆప్షన్ టూ సామవేదం ఆప్షన్ త్రీ యజుర్వేదం ఆప్షన్ ఫోర్ అదర్వన వేదం ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరియైన సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ త్రీ త్రీకామా ఫోర్ అండి ఇక్కడ చూసుకుంటే యజుర్వేదం తర్వాత వేదన వేదం ఇవి ఈ రకమైనటువంటి వేదాలు ఏం చెప్పాయంటే అధిక ధన వ్యయాలతో ఉన్నటువంటి క్రతువులు అగ్ని కార్యాలు జంతువుల బలు గురించి వివరించినటువంటి ఈ వేదాలు తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి మలివేద కాలానికి సంబంధించి సరి కానిది ఇక్కడ స్టేట్మెంట్ వన్ సమాజంలో వర్ణ వ్యవస్థ ఏర్పడింది స్టేట్మెంట్ టూ సమాజం కులాలుగా విభజన చెంది స్త్రీ స్వాతంత్ర్యం అంతరించింది స్టేట్మెంట్ త్రీ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే నాలుగు కులాల వారిగా ఏర్పడ్డారు ఇక్కడ స్టేట్మెంట్ ఫోర్ ఇందులో క్షత్రియులు రాజ్యపాలన భారం నిర్వహించేవారు ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అని అడిగారు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి అంటే ఇవన్నీ కూడా సరి అయినవే సరి కానిది అని అడిగాడు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయిన సమాధానం అవుతుంది తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో పరివ్రాజక క్రింది వారిలో పరివ్రాజకాలలో లేని వారు అంటే పరివ్రాజకులు అంటారు కదండి వారిలో లేని వారు ఎవరు ఆప్షన్ వన్ గౌతమ బుద్ధుడు ఆప్షన్ టూ వర్ధమాన మహావీరుడు ఆప్షన్ త్రీ ముక్కలి గోశాలి ఆప్షన్ ఫోర్ అజిత కేశ కంబలి ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వచ్చేసి త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వచ్చేసి ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే ఇవాళ చాలా అన్ఈీగా ఉందండి కానీ ఇక్కడ నిన్ననే మనకు టెస్ట్ అనేది మిస్ అయింది కాబట్టి ఇవాళ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మీకోసం చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా ప్రతి అంశాన్ని ఇంట్రెస్ట్గా నేర్చుకోండి ఎలాంటివి వచ్చిన పేపర్లో వచ్చినా వాటన్నింటిని పట్టించుకొని మీ ప్రిపరేషన్ని మాత్రం ఆపకండి ఎన్ని ఉన్నా కూడా మీ ఒక్కరికి కాదు మీతో పాటు అందరికీ అంతే కాబట్టి దేన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు గమనించాలి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి వీళ్ళందరూ కూడా పరివ్రాజకాలలో ఉన్న వాళ్ళే ఇక్కడ చూసుకుంటే పరివ్రాజకులు అంటే ఎవరు అంటే సత్యాన్వేషకులు స్థిర నివాసం ఈ రకమైనటువంటి వాటి కోసం వీరు ఇల్లు వాకిల్ అన్ని వదిలేసి వీళ్ళు దేశదిమ్మరులుగా తిరుగుతూ ఉంటారు ఒక అడవి నుంచి ఇంకొక అడవికి ఒక ఊరు నుంచి ఇంకొక ఈ ఊరికి ఈ రకంగా తిరుగుతూ ఉంటారు వీరినే భిక్షువులు అని కూడా అంటారు తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం అంటే ఈ రకమైనటువంటి ప్రశ్న వెతుక్కోవడానికి దీని యొక్క సమాధానాన్ని వెతుక్కోవడానికి గౌతమ బుద్ధుడు తర్వాత స్టేట్మెంట్ టూ ప్రపంచం ఎందుకు దుఃఖమయంగా ఉంది దీని యొక్క సమాధానాన్ని తెలుసుకోవడానికి వర్ధమానుడు ప్రయత్నించాడు తర్వాత స్టేట్మెంట్ త్రీ బుద్ధుడి బోధనలను త్రిపీటకాలు అంటారు ఇందులో సరి ఏవి అని క్వశ్చన్ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ కామా త్రీ ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ త్రీ మాత్రమే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ త్రీ మాత్రమే ఇక్కడ చూసుకుంటే పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం కోసం ఈ రకమైనటువంటి ప్రశ్నకు సమాధానం కోసం తిరిగిందేమో వర్ధమాన మహావీరుడు తర్వాత ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది అని ఈ రకంగా దాని కోసం వెతికిన వాళ్ళు ఎవరు అంటే గౌతమ బుద్ధుడు ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా వీళ్ళు వారి యొక్క ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కున్నారు ఇక్కడ చూసుకుంటే బుద్ధుడి యొక్క బోధనలు త్రిపీటకాలు అంటారు సుత్రి తర్వాత అభిదమ్మ తర్వాత వినయ ఈ రకమైనటువంటివి త్రిపీటకాలు ఇవి మన బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలుగా చెప్పవచ్చు తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఋషులు మునులు రాజుల యొక్క ఆలోచనలు ఉపనిషత్తులు స్టేట్మెంట్ టూ యజ్ఞవల్క్యుడు నచికేతుడు ప్రసిద్ధి చెందినటువంటి ఋషులు సరి అయినవి ఏవి అని క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు దీని యొక్క సరి అయిన సమాధానానికి చూసుకుంటే ఆప్షన్ టూ వన్ మాత్రమే సరి అయినది రెండవది సరికాదు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే యజ్ఞవాల్కుడు ఎవరు ఋషి కానీ నచికేతుడు అని ఎవరు అంటే ఈయన ఒక కథలో ఒక పాత్ర ఈయన ఈయన ఒక బాలుడు నచికేతుడు అనేవాడు ఒక బాలుడు కాబట్టి ఇక్కడ చూసుకుంటే యజ్ఞ నచికేతుడు ప్రసిద్ధి చెందిన ఋషులు అనే స్టేట్మెంట్ అనేది వ్రాంగ్ తర్వాత ఇరవై క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి ఇక్కడ చూసుకుంటే నేను వీటిని జతపరిచేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి మొదటగా ఇక్కడ చూసుకుంటే నృత్యం అండి ఇక్కడ చూసుకుంటే మనకు నృత్యం అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే వేట సేకరణ ఆధారిత సమాజం అనేది ఏం చేస్తుంటే అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో వాళ్ళకు ఆనందమైనటువంటి సందర్భాలలో నృత్యం అనేది చేసేవారు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది బి అనేది వస్తుంది తర్వాత రాక్షస గుళ్ళు రాక్షస గుళ్ళు అనేటివి పూర్వీకుల యొక్క ఆరాధనకు చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సి అనేది వస్తుంది తర్వాత గౌతమ బుద్ధుడు ఈయన చూపెట్టినటువంటి మార్గం ఏంటి అంటే మధ్య మార్గం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఏ అనేది వస్తుంది ఇక్కడ చూసుకుంటే మధ్య మార్గం అంటే ఏంటి అంటే అమితమైనటువంటి సంతోషాలు కాకుండా అదేవిధంగా ప్రాయత్తులు కాకుండా ఇవి రెండింటికి మధ్యగా ఉండేటువంటి మధ్య మార్గాన్ని ఈయన బోధించాడు తర్వాత నచికేతుని కథ అనేది మనకు కఠోపనిషత్తులో ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఈ అనేది వస్తుంది తర్వాత అహింస అహింస అనేది మనకు జైన మతంలో చూడొచ్చు కాబట్టి ఇక్కడ డి అనేది వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ కనుక చూసుకుంటే బీసీ తర్వాత ఏఈడి అనేది ఎక్కడ ఉందండి బీసీఈడి అనేది మొదటి ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది సరి అయిన సమాధానం తర్వాత ఈరోజు ప్రశ్నను కనుక చూసుకుంటే వేద కాలంలో ముఖ్యమైన ముగ్గురు దేవుళ్ళు ఎవరు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసుకుంటే ఈ ఈ టెస్ట్లో మీకు ఏమైనా ఇబ్బంది కనిపిస్తే కనుక సారీ అండి ఇక్కడ చూసుకుంటే ఈరోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని అదేవిధంగా దీ ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే పద్దెనిమిదవ లెసన్ వచ్చేసి దేవుని యందు ప్రేమ భక్తి పంతొమ్మిదవ లెసన్ వచ్చేసి భాషా లిపి గొప్ప గ్రంథాలు ఓకే ఫ్రెండ్స్ నా లైవ్ టెస్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి